Hi, good morning everyone. Welcome to STR Telugu SAP FI Civil Tutorial. Mana ee video lo introduction of SAP FI Civil in Telugu kosam mana Telugu lo nechukuntunnam. Ante mana ee video lo mukhyanga basic concepts and fundamentals of finance and controlling modules gurinchi mana nechukuntam. So SAP ante enti? Manandarki telisindi SAP. S stands for systems, A stands for applications, and P stands for products in data processing. So SAP stands for systems, applications, and products in data processing. Ikapoti SAP and 1972 lo Waldorf and city Germany lo oka 5x IBM employees chet praraminchabadindi. SAP and oka ERP package. ERP ante entante Enterprise Resource Planning. Mana chepkuno SAP is the one of the ERP package and chepkuno. And the ERP packages market lo chala rakalin packages availability lo nai. Dantlo mano mottamodatik man SAP in tisukunda rendo the Oracle, Micro Dynamics, BAN, PeopleSoft, JD Edwards. Ila enno rakalaina ERP packages anevi unnai. అయితే ఇన్ని ప్యాకేజెస్ ఉన్నప్పటికీ మన SAP ERP ప్యాకేజ్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ SAP ERP మనకి ఎందుకు కావాలి అంటే దీంట్లో ఒక వరల్డ్లోనే హైయెస్ట్ పర్సంటేజ్ మార్కెట్ని షేర్ చేసుకుంది అంటే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కానీ అది మనకి సాధ్యం కాదు. అయితే ఈ SAP ERP మనకి ఎందుకు కావాలి? ఈ SAP ERP అనేది మనకి మన ERP ప్యాకేజెస్ తీసుకుంటే మార్కెట్లో రెండు రకాలైన ప్యాకేజెస్ మనకు కనపడతాయి. ఒకటి డీసెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, రెండోది సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్. అయితే ఈ సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ని మనం ERP మన ERPనే సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనుకుంటాం. ఈ డీసెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్లో తీసుకుంటే సిస్టమ్ డేటా విల్ ప్రిపేర్ లోకల్లీ అండ్ ఇండివిజువల్లీ, సో దెర్ వాజ్ అ యూజ్ క్యాబ్ బిట్వీన్ డిపార్ట్మెంట్, సో దెర్ వాజ్ అ యూజ్ లాస్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. అంటే ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్లో ఏంటవుతుందంటే మన డేటా అనేది మన లోకల్లో, అంటే ఎక్కడైతే ఒక బిజినెస్ ఏరియా ఉందో ఆ లోకల్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇండివిజువల్లీ, ఇక్కడ ఇండివిజువల్ అంటే అంటే డిపార్ట్మెంట్ పరంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది డేటా. దీనివల్ల ఏంటవుతుందంటే ఒక యూజ్ గ్యాప్ అనేది ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకేంటి, టైము మనీ కూడా వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా మన SAP ERP అనేది ఏంటి మనం చెప్పుకునేది సెంట్రలైజ్డ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి, మనకి ఏదైతే డీసెంట్రలైజ్లో మనకి నష్టాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ మన SAP ERP అనేది మనకి క్లయింట్కి ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ ఇన్ SAP ERP ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ సెంట్రలైజ్డ్, సో నో ఛాన్స్ ఆఫ్ డూప్లికేట్, నో లాస్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. అంతేకాకుండా క్లయింట్ ఆల్సో కెన్ డూ ద కాస్ట్ కంట్రోల్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆల్సో. అంటే ఇక్కడ ఈ SAPలో ERP ప్యాకేజ్లో ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అనేది జరుగుతుంది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ఇంటర్లింక్ అనేది జరుగుతుంది. అంటే ఏం చేస్తున్నాం, సెంట్రలైజ్ చేస్తున్నాం. సెంట్రలైజ్ చేయడం వల్ల ఏ డిపార్ట్మెంట్లో ఏ విధమైన యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకోవడానికి ఈ SAP ERP సిస్టంలో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్క డిపార్ట్మెంట్సే కాదండి, ప్రపంచ మూలంగా ఇట్స్ ఏ మల్టిపుల్ కంట్రీస్, అంటే ప్రపంచంలో ఏ దేశం నుంచి ఏ దేశం కావాల్సిన మన ఆ కంట్రీస్కి సంబంధించిన వాటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కంట్రీ మారిందంటే కరెన్సీ కూడా మారుతుంది కదా, వాటిని మనం ఇంటిగ్రేట్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్గనైజేషన్ అనేది
ఒక సక్సెస్ఫుల్ వేలో రన్ చేయడానికి ఈ ఎస్ఏపిఆర్పి అనేది మనకి ఎంతో యూస్ఫుల్. అయితే ఈ ఎస్ఏపి అనేది మనం 1972లో ఒక 5X ఐబీఎం ఎంప్లాయీ చేత ఒక ఆర్గనైజేషన్స్తో ఒక కంపెనీతో ప్రారంభించబడింది. చెప్పినప్పుడు ప్రపంచంలోనే హైయెస్ట్ షేర్ తీసుకుంది ఇది. అయితే ఇది క్లయింట్స్కి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఇది ఇయర్ టు ఇయర్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క ఈ ప్యాకేజ్ని క్లయింట్కి ఈజీ చేయడం కోసం ఎన్నో వర్షన్స్ అనేవి ఇయర్ టు ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది. మనం ఫైనల్ 1972 నుంచి 2003 వరకు తీసుకుంటే ఒక ప్యాకేజ్ అనేది ఒక వెర్షన్ అనేది ఉంటే 2003లో 4.7 ఎంటర్ప్రైజ్ ఒక ఎస్ఏపి R3ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే రియల్ టైమ్ 3-టైర్ ఆర్కిటెక్చర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని వర్షన్ 4.7, తర్వాత ECC అంటే ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ 5.0, తర్వాత ఎస్ఏపి R3 ECC 6.0, అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ప్యాకేజెస్ కింద 1, 2, 3, 4, 5, 6. టెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే EHP 6 అనేది రన్ అవుతుంది. దీనికి లేటెస్ట్ వర్షన్ S4 HANA వచ్చింది. అంటే ఒక్క వర్షన్కి ఒక్కొక్క ఉన్న చిన్న స్మాల్ ఉన్న డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ దీన్ని డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏం లేదు, ఎంఎస్ ఆఫీస్ ఉంది, ఒకప్పుడు ఏంటి 1997 ఉండేది, తర్వాత 2003 వచ్చింది, 7 వచ్చింది, 10 వచ్చింది, అదే విండోస్ 7, 8, 9, 10 ఎలా వస్తున్నాయి ఏంటి, ఒక్కొక్క వర్షన్కి ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. మనకి లేటెస్ట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతకనే దాంట్లో జోడించి దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, అదేవిధంగా ఎస్ఏపిని కూడా దాన్ని మన క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బట్టి, బిజినెస్ తాలూకా ట్రాన్సాక్షన్స్ని బట్టి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు EHP 6 నుంచి తర్వాత ఎస్ఫోర్ అనేది నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన సెషన్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రస్తుతానికి SAP FICO కోసం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం దీనికోసం ఆలోచిద్దాం. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే SAP R3 HP 6 అనేది సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతుంది. అయితే SAP R3 అంటే ఏంటి, ఇది రియల్ టైమ్ 3-టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం. అంటే ఇది ఎస్ఏపి అనేది ఒక 3 లేయర్స్లో మనకి ఉంటుంది. అంటే ఏంటి, ఒకటి ప్రజెంటేషన్ లేయర్, రెండోది గ్రాఫికల్, అంటే ఈ ప్రజెంటేషన్ లేయర్ని మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా అంటాము, రెండోది అప్లికేషన్ లేయర్, మూడోది డేటాబేస్ లేయర్. ఈ ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏం లేదండి, మన మానిటర్ మనం పెట్టుకొని మనం కంప్యూటర్ మానిటర్ ఉంటుంది, మానిటర్లో ఏవైతే డిస్ప్లే చేస్తుందో దాన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటాం. ఈ అప్లికేషన్స్ అనేవి ఒక డేటాబేస్లో సేవ్ అయి ఉంటాయి, డేటాలోను ఈ అప్లికేషన్స్ అనేవి సేవ్ ఉంటాయి. ఈ డేటాలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాని అప్లికేషన్స్ లేయర్ అంటారు. వీటి చివరికి డేటాబేస్లో సేవ్ ఉంటాయి, డేటాబేస్లో అంటే డేటాబేస్ నుంచి అప్లికేషన్స్ లేయర్, అప్లికేషన్ నుంచి ఫైనల్గా మనం ప్రజెంటేషన్ లేయర్లోకి వస్తుంది. ఈ 3 లేయర్స్లోనే ఈ ఎస్ఏపి అనేది సేవ్ చేసి ఉంటుంది. అయితే మనం ఈ ఎస్ఏపిని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే, మనం టోటల్గా లెర్నర్స్ కాబట్టి మనకు ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్తున్న జరుగుతుంది. మనం దీన్ని క్లయింట్కి ఏ విధంగా యాక్సెస్ చేస్తారు, లేదంటే మనం నేర్చుకుంటున్నాం డెమో సిస్టమ్ మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలనేది 3 వేస్లో చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఇన్స్టాలింగ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మనకి ఉంటుంది. దాన్ని మనం మన సిస్టంలోను ఇన్స్టాల్ చేసుకొని మనకు ఒక పాస్వర్డ్ యూజర్ ఐడి ఇవ్వడంతో దాని ద్వారా లాగిన్ అయ్యి మన తాలూకా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. రెండవది బై డౌన్లోడింగ్ లాగ్ ఆన్ ప్యాడ్. ఇదేంటంటే సపోర్ట్ టీమ్ అనేది క్లయింట్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ లాగ్ ప్యాడ్ అనేది SAP లాగ్ ప్యాడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ని వాళ్ళు డిఫైన్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ టీం వాళ్ళు ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని లాగిన్ అయ్యి దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మూడవది ఏంటంటే రిమోట్ డెస్క్టాప్ అంటే ఒక డెస్క్టాప్ మీద నా డెస్క్టాప్లో ఆల్రెడీ నేను SAP సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాను, దీన్ని ఇంకొక డెస్క్టాప్లో కూడా మనం ఈ రిమోట్ డెస్క్టాప్ ద్వారా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం ఈ ఎస్ఏపిని ఈ 3 విధాలుగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇకపోతే మనం నేర్చుకుంటున్న మాడ్యూల్స్ ఏంటి, FICO అనేది 2 మాడ్యూల్స్. FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్. అయితే ఈ FICOను మనం ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఇది డెవలప్మెంట్ చేయడానికి కన్సల్టెంట్స్ ఉంటారు. ఈ కన్సల్టెంట్ ప్రతి మాడ్యూల్ తయారు చేయడానికి ఒక
ఆ మాడ్యూల్కి సంబంధించిన కన్సల్టెంటు టెక్నికల్ కన్సల్టెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే ఇక్కడ మన కన్సల్టెంట్స్ తీసుకుంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ ఒకరు, టెక్నికల్ కన్సల్టెంట్ ఒకరు ఉంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఏంటి అంటే ఈ ఎఫ్ఏ మాడ్యూల్కి సంబంధించిన కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫ్ఐకి సంబంధించిన ఫంక్షన్స్ అంటినీ కూడా కాన్ఫిగరేట్ చేయడం జరుగుతుంది. అతను ఈ ఎఫ్ఐకి సంబంధించిన ఫంక్షనల్ కన్సల్టెంట్ అనమాట. అదేవిధంగా కంట్రోలింగ్ ఒక కన్సల్టెంట్ ఉంటే అతను కూడా కంట్రోలింగ్కి ఫంక్షనల్ కన్సల్టెంట్ అవుతారు. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి దానికి ఎబాపర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో వాటిని డెవలప్ చేయడం కోసం టెక్నికల్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్పాలంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ విల్ డూ ద కాన్ఫిగరేషన్, మరియు టెక్నికల్ కన్సల్టెంట్స్ చేస్తారు విల్ డూ ద కస్టమైజేషన్. అంటే ఈ కాన్ఫిగరేషన్ చేస్తుంది క్లయింట్కి అనుకూలంగా ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు టెక్నికల్ కన్సల్టెంట్స్. వాళ్ళకి కావాల్సిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఈ టెక్నికల్ కన్సల్టెంట్స్ అనేది సాఫ్ట్వేర్లోనూ ఈ చేంజెస్ మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ ఇది చేసిన తర్వాత ఏంటి యూనిట్ టెస్టింగ్కి వెళ్తుంది. యూనిట్ టెస్టింగ్లో చూసిన తర్వాత కస్టమర్స్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాత అంటే క్లయింట్ ఎవరైతే సాటిస్ఫై అయిన తర్వాత ఈ యొక్క టెస్టింగ్ అనే దాన్ని ఆఫ్టర్ యూనిట్ టెస్టింగ్ తర్వాత ఈ యొక్క డేటాని ఈ డేటా అనేది అంటే డేటా అనేది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో నెంబర్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇది కొద్ది డీప్గా వెళ్ళాలి. మనం ఒక కంపెనీ తాలూకు ఇంప్లిమెంటేషన్లో మనం ఒక మాడ్యూల్ని కాన్ఫిగరేట్ చేస్తున్నాం అంటే దాంట్లో అమరుస్తున్నాం సాఫ్ట్వేర్లో మన సంస్థకు సంబంధించిన ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ని అమరుస్తున్నాం కాన్ఫిగరేట్ చేసినదంతా కూడా ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కోడ్లో సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ SAPలో ప్రతి మనం ఏదైతే మనం కాన్ఫిగరేట్ చేసి డేటా ఏదైతే సేవ్ చేస్తామో అదంతా కూడా ఒక టేబుల్స్ ఫార్మెట్లో సేవ్ అవుతుంది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా టేబుల్స్ ఫార్మెట్లో సేవ్ అవుతుంది. సో మనం ఏదైతే కాన్ఫిగరేషన్స్ చేసామో అదంతా కూడా ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో సేవ్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్ అనేది కూడా అంటే ప్రతి డెవలప్మెంట్ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ మీదే డెవలప్ అవుతుంది. అది మనం రేపు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనకు అక్కడ నెంబర్ వస్తుందో అది అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ కెన్ డూ ఇన్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. వీ కెనాట్ డూ ఎనీ డెవలప్మెంట్ ఇన్ క్వాలిటీ సిస్టమ్. ఎందుకంటే ఎప్పుడైతే ఒకసారి కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తాం క్వాలిటీ సిస్టమ్కి మూవ్ చేస్తాం. క్వాలిటీ సిస్టమ్కి ఎప్పుడైతే మూవ్ చేసామో అక్కడ వాళ్ళు ఏది డెవలప్మెంట్ చేయడానికి దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి వాళ్ళకి ఏది కాన్ఫిగరేషన్లోనూ మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఆ తర్వాత మనం ప్రొడక్షన్ వెళ్ళి పంపిన తర్వాత క్లయింట్ దాన్ని చెక్ చేసుకుంటాడు. చెక్ చేసిన తర్వాత ఆ ఎండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కూడా పంపిస్తారు. ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని యాక్సెప్టెన్స్ టెస్ట్ అది వాళ్ళు చెక్ చేసిన తర్వాత అంతా కరెక్ట్గా ఉందో లేదో వాళ్ళు పంపిస్తారు. పంపిన తర్వాత ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నప్పుడు ఏం చేస్తారు ఫైనల్గా అప్రూవల్కి పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం టీఆర్ అని చెప్పుకున్నాం. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పుకున్నాం. దీంట్లో ఈ స్ట్రక్చర్ తీసుకుంటే టూ టైప్స్ ఉంటుంది, ఒకటి పేరెంట్ టీఆర్, రెండోది చైల్డ్ టీఆర్. అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ కోడ్ని డిఫైన్ చేసాం అనుకోండి, ఒక నెంబర్ వస్తుంది, ఒక కంపెనీ చేసిన ఒక నెంబర్ వస్తుంది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ అని వస్తుంది. ఆ నెంబర్ తర్వాత చైల్డ్ నెంబర్ టీఆర్ కూడా ఒకటి వస్తుంది. ఈ రెండు మధ్య మనం ఏదైతే టోటల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఈ రెండు టీఆర్ల మధ్య టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ రూపంలో సేవ్ అయి ఉంటుంది. అది ఏ విధంగా సేవ్ అవుతుంది అనేది రేపు మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డేటా విల్ సేవ్ బిట్వీన్ దీస్ టూ టీఆర్స్ యాజ్ ఏ టేబుల్ ఫార్మాట్. అదేవిధంగా స్టేటస్ ఆఫ్ టీఆర్స్ తీసుకుంటే ఒకటి మోడిఫైడ్, ఒకటి రిలీజ్ టీఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. మోడిఫైడ్ అంటే మనం ఈ మోడిఫైడ్ టీఆర్లోను మనం ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే బిఫోర్ రిలీజింగ్ టు ద యూనిట్ టెస్ట్ అంటే క్వాలిటీ సిస్టమ్కి మనం దాన్ని మూవ్ చేయకముందే మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు.
ఆ తర్వాత ఆ మోడిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ టిఆర్ని రిలీజ్ చేసి మనకు కావాల్సిన దానికి పంపించడం జరుగుతుంది. ఇంకపోతే టైప్స్ ఆఫ్ టిఆర్లు చూసుకో, వర్క్బెంచ్ టిఆర్, కస్టమైజింగ్ టిఆర్, ఇవన్నీ మనం కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటూ ప్రస్తుతానికి ఇది ఇట్లా అవసరం మనకు అవసరం లేదు. ఇకపోతే ఈ ఎస్ఏపిలో మనం యాక్చువల్గా ఎఫ్ఐసిఓ నేర్చుకుంటున్నాం కానీ ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్స్ ఉన్నాయి? మాడ్యూల్స్ అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. అంటే లేదండి, ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏంటి ఉండాలి? ఫస్ట్ ఒక మెషినరీ ఉండాలి, తర్వాత ఒక మెటీరియల్ పర్చేజ్ చేయాలి, ఫినిష్డ్ గూడ్స్ అయిన తర్వాత దాన్ని సేల్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, వీటిలన్నిటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మ్యాన్ పవర్ ఉండాలి, ఆ తర్వాత వీటిలన్నింటినీ మెయిన్ చేయడానికి ఫినాన్స్ ఉండాలి, మళ్ళీ ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ సిస్టమ్ ఉండాలి, మళ్ళీ ఈ మనం తయారు చేసిన వస్తువులు క్వాలిటీగా ఉన్నా లేదా అని చూసుకోవడానికి ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ ఉండాలి. సో అంటే ఇన్ని రకాలైన డిపార్ట్మెంట్స్ అనేవి ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీలోనూ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాటినే మనం మాడ్యూల్స్ అంటాం. ఎందుకంటే ఏ మాడ్యూల్కి, అంటే ఏ డిపార్ట్మెంట్ తాలూకా ఫంక్షన్స్ ఆ డిపార్ట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసినప్పుడే ఒక కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఇక్కడ మన వాళ్ళు ఎస్ఏపి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ డిపార్ట్మెంట్ పరంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మాడ్యూల్ని క్రియేట్ చేశారు, రీడిఫైన్ చేస్తారు ప్యాకేజ్లో. సో దాంట్లో ఏంటంటే మనం ఎఫ్ఐ అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్, సిఓ కంట్రోలింగ్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఈ రెండింటి కోసం మనం నేర్చుకుంటాం. అండ్ ఇవే కాకుండా ఇంకా డిపార్ట్మెంట్స్ చెప్పుకున్నాం, అంటే మాడ్యూల్స్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే మెటీరియల్ డిపార్ట్మెంట్, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, పిఎస్ ప్రాజెక్ట్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, అంటే ఇవన్నీ మాడ్యూల్సే. నేను మీకు ఈజ్ అవ్వడం కోసం డిపార్ట్మెంట్ పదాన్ని యూజ్ చేస్తున్నాం, మాడ్యూల్స్. అదేగా సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ట్రెజరీ, కస్టమర్ సర్వీస్, రియల్ ఎస్టేట్, ఫైనల్ గేబ్ ఆఫ్ ఫోర్ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఫోర్త్ జనరేషన్, ఇవన్నీ లాస్ట్లో మనం హెచ్ఫోర్ హనా కోసం చెప్పుకున్నాం కదా అది. సో ఈ మాడ్యూల్స్ అనేవి ఎస్ఏపి ఈఆర్పి ప్యాకేజీలో ఈ 14 మాడ్యూల్, ఈ ఏవైతే మనం చెప్పుకున్నాయి ఈ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తేనే ఒక ప్యాకేజ్ అనేది ఇంప్లిమెంట్ ఒక క్లయింట్కి ఇంప్లిమెంట్ చేయగలం. అయితే ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి కానీ ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే ఇంపార్టెంట్ మాడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ముందు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అవ్వాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటి? క్యాపిటల్. క్యాపిటల్ చూసుకునేది ఎవరు? ఫినాన్షియల్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, తయారు చేసిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి, వీటిలన్నిటికీ కావాలంటే మనకి హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. నెక్స్ట్ మనం తయారు చేసిన వస్తువులు క్వాలిటీగా ఉన్నా లేదా క్వాలిటీ చూసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్ చేస్తున్నప్పుడే మనకు ప్రాఫిటబిలిటీ ఉంటుంది. సో ఎక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎక్కడ తగ్గించాలి, ఇవన్నీ ఒక ప్రీ డిఫైన్ చేసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే ఈ మాడ్యూల్స్ అంటే ఈ డిపార్ట్మెంట్ అనేవి ఒక ఆర్గనైజేషన్కి చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో వీటిలో మనకి ఏ ఉన్నా లేకపోయినా ఈ డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. అందువల్ల ఏంటి, ఇవి పాపులర్ మాడ్యూల్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏంటి, మనం ట్యుటోరియల్ వీఆర్ ఓన్లీ ఫర్ ఎఫ్ఐసిఓ. అయితే వాట్ ఈజ్ ఎస్ఏపి ఎఫ్ఐ, ఫినాన్స్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఇట్స్ మేనేజెస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక కంపెనీ తాలూకా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి ఉంటాయో అట్లన్నింటినీ ఈ ఎఫ్ఐ అనేది, ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది మేనేజ్ చేస్తుంది. అంతేకాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఈ ఎఫ్ఐ మాడ్యూల్లో ఏంటంటే ఎఫ్ఐ డిపార్ట్మెంట్లో ప్రతి ట్రాన్సాక్షన్స్ని ఒక బ్యాలెన్స్ షీట్ రూపంలోను, ఇక ఇన్కమ్ స్టేట్మెంట్ రూపంలోను మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ చేయాలంటే కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అనేవి కావాలి కదా. కొన్ని ట్రాన్సాక్షన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఏంటి? బేసిక్ సెట్టింగ్స్ కావాలి. అంటే బేసిక్ సెట్టింగ్స్ అంటే ముందు ఛార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి, ఫిజికలీ అని క్రియేట్ చేయాలి, పోస్టింగ్ పేని క్రియేట్ చేయాలి ఇవన్నీ. ఆ తర్వాత జనరల్ లెడ్జర్ క్రియేట్ చేయాలి, అకౌంట్స్ పేబుల్,
అకౌంట్స్ రిసీవబుల్. ఒక ప్రతి ఆర్గనైజేషన్కి, ఒక కంపెనీకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ పేబుల్ అంటే ఏంటి, తెలుగులో చెప్పాలంటే రుణదాతలు. రుణదాతలు అంటే ఏంటి, రుణం అంటే ఏంటి, అప్పు అనుకుందాం. మనకి ఇచ్చిన వాళ్ళు అంటే ఒక వస్తువుని పర్చేజ్ చేసాం అనుకోండి, పర్చేజెస్లో క్యాష్ పర్చేజ్ అవ్వచ్చు, లేదంటే క్రెడిట్ పర్చేజ్ అవ్వచ్చు. అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి, ఎక్స్ అనే వ్యక్తి దగ్గర నుంచి మనం వస్తువు కొన్నాం అనుకోండి, డబ్బులు ఇవ్వకుండా ప్రస్తుతానికి కొన్నప్పుడు ఏంటంటే దాన్ని ఓపెన్ ఐటెం అంటాం. అది మనం ఆ అకౌంట్స్ పేబుల్ రిసీవబుల్ మనం అది ఇంటిగ్రేషన్లోకి వెళ్ళేటప్పుడు మనం అది చెప్పుకుంటాం. కాన్ఫిగరేషన్కి వెళ్ళేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ సమ్ గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ ఎక్స్, నాకు వస్తుంది గూడ్స్ వస్తుంది పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్, అంటే ఎక్స్ విల్ బికమ్ ఏ క్రెడిటర్, అతని అకౌంట్ క్రెడిట్ చేస్తున్నాం, అంటే అతను మనకి రుణదాత. సో ఈ అకౌంట్స్ పేబుల్ రుణదాతలు అన్న వాళ్ళు మనకి అప్పులు అవుతారు. వాళ్ళకి డబ్బు మనం ఎప్పటికైనా ఇవ్వాలి కదా, సో బ్యాలెన్స్ షీట్లో మనం అప్పులో చూపిస్తాం. అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంటి, కస్టమర్స్, వీళ్ళు కస్టమర్స్. అంటే మనం ఫినిష్ చేసిన గూడ్స్ని ఫైనల్గా మనం ఎవరికి అమ్ముతాం, కస్టమర్స్కి అమ్ముతాం. అంటే వై అనే వ్యక్తికి మనం సేల్ చేస్తాం, వై అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అంటే ఇక్కడ వై మనకి ఏటవుతున్నాడు, డెబిటర్ అవుతున్నాడు. వాళ్ళు ఏంటంటారు అంటే వాళ్ళు ఎంత క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు, అది కూడా సేల్స్ కూడా క్యాష్ సేల్స్ అవ్వచ్చు, లేదంటే క్రెడిట్ సేల్స్ కూడా అవ్వచ్చు. అయితే ఈ అకౌంట్ రిసీవబుల్స్ అంటే మనకి రావాల్సిన ఖాతాలు, రుణగ్రస్తులు. అదేవిధంగా బ్యాంక్ అకౌంటింగ్ అంటే బ్యాంకులో జరిగే టోటల్ డెబిట్స్ క్రెడిట్స్, అంటే బ్యాంక్ రిసీప్ట్స్, బ్యాంక్ పేమెంట్స్, క్యాష్, అవన్నీ కూడా మనం బ్యాంక్ అకౌంట్లో నేర్చుకుంటే ఎక్స్పర్ట్ అకౌంటింగ్. అదేవిధంగా ఒక కంపెనీ అంటే కంపెనీలో చాలా అసెట్స్ ఉంటాయి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనుకోండి, ఒక పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి, అదేవిధంగా మెషినరీ ఉంటుంది. ఇవన్నీ కంపెనీ తాలూకు అసెట్స్. అయితే వీటి తాలూకు వాల్యూ ల్యాండ్స్ అనుకోండి కొన్ని సందర్భాల్లో పెరగడం జరుగుతుంది. బిల్డింగ్స్ అనుకోండి డిప్రిషియేషన్, ఎందుకంటే ఈరోజు కట్టిన వాల్యూ, బిల్డింగ్ వాల్యూ రేపు ఉండకపోవచ్చు. మెషినరీ అనేది దానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, అది 4 అవర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అవ్వచ్చు, 10 ఇయర్స్ అవ్వచ్చు. ఆ లైఫ్ స్పాన్ తర్వాత ఆ మెషినరీని తీసి వేరే మెషినరీని పెట్టుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఏంటంటే అసెట్ అకౌంటింగ్లో ఆ డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అసెట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ కూడా అసెట్ అకౌంటింగ్లో మనం నేర్చుకుంటాం. అదేవిధంగా బ్యాంకింగ్ లెడ్జర్ అకౌంట్, నేను చెప్పిన బ్యాంక్ పేమెంట్స్, బ్యాంక్ రిసిప్ట్స్ చేసుకున్న తర్వాత బ్యాంకులో మన దగ్గర బ్యాలెన్స్ అవుతుంది, అది కూడా బ్యాంకింగ్ లెడ్జర్ ద్వారా నేర్చుకుంటాం. ఫైనల్ ఏంటంటే రిపోర్ట్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అంటే ఇవంతా చేసిన తర్వాత ఇక్కడ ఇంకో విషయం కూడా మనం నేర్చుకోవాలి. ఎఫ్ఐ అనేది ఒక ఆర్గనైజేషన్ తాలూకా ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓపెన్గా ఉంటాయి, ఈ రిపోర్ట్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి. అంటే మనకి బ్యాంకర్స్కి ఇవ్వడానికి, ట్యాక్స్ అథారిటీస్కి ఇవ్వడానికి, ఒక కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు కంపెనీ తాలూకా పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనేది తెలియజేయాలి కదా. అవన్నీ కూడా ఈ ఎఫ్ఐ రిపోర్ట్స్ ద్వారా మనం ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ అనేది ఇట్ విల్ గివ్ ద ఎక్స్టర్నల్ రిపోర్ట్స్, అంటే మన కంపెనీ తాలూకా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎస్ఏసీఓ. సిఓ అంటే కంట్రోలింగ్ మేనేజ్మెంట్. సో ద కంట్రోలింగ్ మాడ్యూల్ సపోర్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ కంట్రోలింగ్ మాడ్యూల్ అనేది ఏం చేస్తుందంటే మన తాలూకా బిజినెస్ తాలూకా ఆపరేషన్స్ మానిటరింగ్ అనేది చేస్తుంది, చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ విధంగా, ఇట్ ఇన్వాల్వ్స్ మేనేజింగ్ కాస్ట్ అండ్ లుక్స్ టువర్డ్ ఇంక్రీజింగ్ ద ప్రాఫిటబిలిటీ. కంట్రోలింగ్ ఆ పేర్లోనే ఉంది, కంట్రోలింగ్ అంటే ఒక కాస్ట్ని కంట్రోల్ చేస్తేనే మనకి ప్రాఫిట్ అవుతుంది. అంటే ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది, మనం ఒక వస్తువుని తయారు చేసిన ధర కంటే ఎక్కువ ధర కమ్మినప్పుడు ఎక్కువ మనకు ప్రాఫిట్ వస్తుంది. అంటే ఆ ధరని మనం ఎక్కువ ఎంత తక్కువ తగ్గించగలిగితే, అంటే కాస్ట్ని, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని ఎంత తక్కువ తగ్గించగలిగితే అంత ఎక్కువ ప్రాఫిట్ అనేది మనం సంపాదించుకోవచ్చు. ఈ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెటీరియల్ ఇన్ టైంకి తీసుకోవాలి, హ్యూమన్ పవర్ని కరెక్ట్గా పని చేయించుకోవాలి,
మన బడ్జెట్ ఎలిక్యూషన్ చేయాలి, ఎలిక్యూషన్ ప్రకారం కూడా ఫినాన్షియల్గా మనం ఎప్పటికప్పుడు కావాల్సిన ఫండ్స్ అన్ని రెడీ చేసి ఉంచుకోవాలి, క్వాలిటీ మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి. ఇవన్నీ బేసిక్ ఈ కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే అది వాటిల్లో ఎక్కడైనా సరే మనం కాస్ట్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ఏటవుతుంది, మనకి ప్రాఫిట్ అనేది మార్జిన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు కాస్ట్ని తగ్గించి ఏ విధంగా ప్రాఫిట్ని పెంచుకోవాలి అనేది ఈ కంట్రోలింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దీంట్లో మనకి మన బేసిక్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి, కంట్రోలింగ్లో కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్ ఏ విధంగా చేయాలి, కాస్ట్ సెంటర్స్ అకౌంటింగ్ ఏ విధంగా చేయాలి, ప్రాఫిట్ సెంటర్స్ అకౌంటింగ్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఇంటర్నల్ ఆర్డర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, బడ్జెటింగ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, అదేవిధంగా ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, ప్రొడక్ట్ అనేది కాస్టింగ్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా కంట్రోలింగ్ ఏరియా చూసుకుంటుంది. అంటే మనం తయారు చేసిన తర్వాత ప్రొడక్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాని కాస్ట్ కూడా మనం ప్రిపేర్ చేయాలి, తయారు చేయాలి కదా. ఈ కాస్ట్ అనేది ఏంటి, మన మార్కెట్లోనూ కాంపిటేటర్స్కి అనుగుణంగా ఉండాలి. అంటే మన కాంపిటేటర్స్ మన మీద అటాక్ చేయకుండా ఉండాలి, ప్రాఫిట్ ఉండాలి, అంటే కాస్ట్ తగ్గించుకోవాలి, సేల్ ఎక్కువ ఉండకూడదు, అంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉండకూడదు, ఉండకుండా మన అన్ని ప్రాఫిటబిలిటీ చూసుకొని చేసుకోవడానికి ఈ కంట్రోలింగ్ ఏరియా అనేది మనకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. మాడ్యూల్ కంట్రోలింగ్ మాడ్యూల్ అనేది అయితే మన ఎస్ఏఫ్ ఎఫ్ఎస్ఈఓ నేర్చుకోవాలంటే మనకి కొంత బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఫినాన్స్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ అది ఒక కామర్స్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కాకుండా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఈ బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి తెలియాలి. తెలియకుండా ఆ తర్వాత రేపు మనం వెళ్ళిన తర్వాత అకౌంట్స్ పేబుల్ అంటే ఏంటి, అకౌంట్స్ రిసీబుల్ అంటే ఏంటి, డెబిట్ ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి, అసలు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా బేసిక్ బిజినెస్ టర్మినాలజీస్, వెండర్ అంటే ఎవరు, కస్టమర్ అంటే ఎవరు, ఇన్వెంటరీ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ అంటే ఏంటి, అసెట్ ఏంటంటే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇది కామర్స్ గ్రాడ్యుయేట్ అనుకోండి, వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద, బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. బట్ నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దే ఆర్ వెరీ అంటే ఆల్ దే వాంట్ టు డెవలప్ దే కెరీర్ ఇన్ ఎఫ్ఎస్ఈఓ, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ అకౌంటింగ్ నాలెడ్జ్. ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా మనం కమింగ్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఎస్ఏపీకి నేర్చుకున్న తర్వాత మనకు స్కోప్ ఎలా ఉంది, ఇదంతా కాంపిటీషనే కదండి, ఒక జాబ్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు, అందరం నేర్చుకుంటాం. బట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్ టైంలో మనం చెప్పగలిగినప్పుడే మనకి ఆ ఉద్యోగం అనేది మనం సంపాదించగలం. మనం నేర్చుకోవడం ఒక వంతు అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేయడం ఒక వంతు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం అనేది ఒక వంతు. బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. మెయిన్ ఏదైనా సరే కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే మనకి వాళ్ళు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే మనం సమాధానం చెప్పగలం. ఎప్పుడైతే సమాధానం చెప్పగలమో అప్పుడు మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టు అర్థం, వాళ్ళు మనకి ఇంటర్వ్యూలో సక్సెస్ అవడం కోరుతుంది. అయితే మనకి ఎఫ్ఎస్ఈఓలోనూ మనకి స్కోప్ ఎలా ఉంది, మనం బిజినెస్ పాత్రలో తీసుకున్నాం అనుకోండి, వీ కెన్ జాయిన్ యాజ్ ఏ ఎండ్ యూజర్. అంటే ఇనీషియల్గా ఇఫ్ యూ వాంట్ టు నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్, SAP ని యూజ్ చేయడం మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ యూజర్స్ అంటే డే టు డే డిపార్ట్మెంట్స్లోనూ అండ్ యూజర్స్కి జాయిన్ అయ్యి అక్కడ ఉన్న డే టు డే యాక్టివిటీ డేటాస్ని రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే SAPని ఇంప్లిమెంట్ చేసిన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లయింట్స్ దగ్గర మనం అండ్ యూజర్స్ కింద జాయిన్ అవ్వచ్చు. రెండవది కన్సల్టింగ్ పార్ట్. సో మనం ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మనం ఒక కన్సల్టింగ్ తయారవ్వాలి. కన్సల్టింగ్ అంటే ఏంటి, మనం చెప్పుకున్నాం వివిధ రకాలైన మాడ్యూల్స్ ఉన్నాయి. అందులోనూ ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్. ఎవరైనా ఒక క్లయింట్ కొత్తగా తన కంపెనీలో ఈ ఎస్ఏపీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు, చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన అన్ని మాడ్యూల్స్ సంబంధించిన కన్సల్టెంట్, ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళకి అవసరం ఉంటారు. అప్పుడు మనం కన్సల్టెంట్గా జాయిన్ అవ్వచ్చు. కన్సల్టెంట్గా జాయిన్ అయ్యి
మన కెరీర్ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఈ ఈ కన్సల్టెంట్ ఫామ్స్ కొన్ని ఉన్నాయి, అంటే ఎస్ఏపీని కన్సల్టెంట్ ఫామ్స్ కొన్ని ఉన్నాయి, లైక్ ఐబీఎం కానీ, క్యాప్జిమ్ని కానీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, వీళ్ళందరూ కూడా క్లయింట్స్కి ఇంప్లిమెంటరీస్లో సపోర్ట్ లోను, మైగ్రేషన్ అంటే మర్జింగ్ లోను వీళ్ళకి కన్సల్టెంట్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కన్సల్టెంట్, ఈ ఎస్ఏపీ ఎఫ్ఐసీవై నేర్చుకోవడం అనేది ద్వారా మనకి కన్సల్టెంట్ కూడా అవ్వచ్చు. అయితే ఇప్పుడు కన్సల్టెంట్ అవ్వాలనుకుంటున్నాం, కానీ కన్సల్టెంట్ తాలూకు రోల్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది కన్సల్టెంట్గా, మీరు కన్సల్టెంట్గా జాయిన్ అయిన తర్వాత కన్సల్టెంట్కి మన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాడు, ఈ కన్సల్టెంట్ మామూలు ఫామ్ ఏంటంటే, వాళ్ళు ఒక కంపెనీ దగ్గర వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకున్నారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు మనం వచ్చారు, ప్రాజెక్ట్ మేనేజర్ వస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి మనకి కన్సల్టెంట్స్ అంతా గ్యాదర్ చేసి, అంటే డిపార్ట్మెంట్ పరంగా, మాడ్యూల్స్ పరంగా ఎవరైతే వాళ్ళకి కావాలో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, క్లయింట్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లయింట్ తో యొక్క బిజినెస్ ఏ రకమైన బిజినెస్ చేస్తున్నాడు, ఆ ప్రొసీజర్స్ ఏంటి, ఆ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రాజెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది ఒక ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అనేది తయారు చేస్తారు. అదేవిధంగా ఈ తాలూకు రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది తయారు చేస్తారు. తయారు చేసి మనకి ఏంటి దాంట్లో ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్ ఏంటి కావాలి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, దానికి డెఫినేషన్ ఏంటి, దీని అంటే బేస్ చేసుకొని ఒక బ్లూ ప్రింట్ అనేది డాక్యుమెంట్ని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత థర్డ్ స్టెప్ కాన్ఫిగరేషన్ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క మాడ్యూల్ని వాళ్ళ కన్సల్టెంట్ వాళ్ళకి క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బట్టి కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, యూనిట్ టెస్టింగ్ పంపిస్తారు. అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ అంతా కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, క్లయింట్కి కావాల్సిన విధంగా ఉందా లేదా అనేది ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఫైనల్గా ప్రిపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే యూజర్ యాక్సెప్టెన్స్ పంపించడం చేస్తారు. మనం ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఫైనల్గా ఎండ్ యూజర్ కదా, దాంట్లో అన్ని డే టు డేటా అంతా అప్లోడ్ చేయాలి. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ పంపిస్తుంది, యూజర్ దాంట్లో చేసి చెక్ చేసిన తర్వాత ఓకే సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నప్పుడు అది డేటా అనేది మైగ్రేషన్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని డిపార్ట్మెంట్ని కలిపేయడం జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనకి దాన్ని ప్రజెంట్ చేయడుతుంది. ఈ లోపల మనకు కావాల్సిన సపోర్టింగ్ టీము, అలాగే ఎప్పటికప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్లో ఈ సపోర్ట్ టీం వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదండి మన SAP ఫిగర్ ట్యూటర్ ఇంట్రడక్షన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు ఇంకా దీంట్లో ఏమైనా ఇంకో ఏ విధంగా డెవలప్మెంట్స్ కావాలనుకున్నా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసిన దాన్ని బట్టి ఈ నెక్స్ట్ వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక లెర్నింగ్లో మనకు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాన్సెప్ట్ అనేది అర్థమైతేనే అది మనం దానికి వేగంగా మనం నేర్చుకోగలం, దాన్ని ప్రజెంటేషన్ చేయగలం, మనం సక్సెస్ అవ్వగలం. మీకు చాలామంది ఉన్నారు ఈ టర్మినాలజీని ఉపయోగించుకుంటూ, టర్మినాలజీ సింపుల్గా తీసుకుంటే సింపుల్ అవుతుంది, కొద్ది కష్టం అనుకుంటే కష్టం అనుకుంటుంది. కమింగ్ డేస్లో ఇంకా నెక్స్ట్ క్లాసెస్ నుంచి కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలి మొత్తం అంతా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టే నా నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.